मुसेकंड राष्ट्र जगन मोहन रेड्डी गारु मरी नायक तेलुगुदेशं पार्टी नायक जैल पंपार उद्देश्य में पेट्टुकुन्न कनपड़ती मीद एदो वंक केस जैल पंपिंचे परिस्थिति अंटे बेदिरिंचि वैसीपी मार्चुकोवालनि प्रयत्नं तप्पिंचि रेंडोदेमि कनपट्टलेदु अच्चेनायुडु गारु गानी रवींद्र गारु गानी चाला मंदि अयिपोयारु ఈ రోజు రామకృష్ణారెడ్డి గారు ఎక్స్ ఎమ్మెల్యేగా రామకృష్ణారెడ్డి వచ్చింది మొన్న ఒక నెలగద రెండు నెలల కిందటనో వాళ్ళ బావగారు చనిపోతే వాళ్ళ బావగారు కేసు వీళ్ళందరి మీద కూడా కుటుంబ సభ్యుల మీద పెట్టారు బావగారిని ఎలా చంపుతారని అడుగుతున్నా నేను ఆ సిస్టర్ మీద రామకృష్ణారెడ్డి గారి రామకృష్ణారెడ్డి భార్య బంధువులందరి మీద పెట్టారు అంటే వాళ్ళ బావగారికి సంబంధం లేదని చెప్పి ఇవేళ చెప్పినా ఇవేళ అసలు ఒక 20 సంవత్సరాల నుంచి వాళ్ళకి సంబంధం లేదు ఇదిలా చేశారని చెప్పి వేళ ప్రోత్సాహం తోటి ప్రజాపతిల ప్రోత్సాహం తోటి ఈ కేసు పెట్టడం జరిగింది దాని మీద ఎంక్వైరీ చేసి ఈ రెండు నెలల నుంచి కూడా మరి రామకృష్ణారెడ్డి గారిని ఎవరిని కూడా టచ్ చేయలేదు మరి ఈ రోజు ఏదో ఫారెన్సిక్ వచ్చింది అని చెప్పి కొంతమందిని డిలీట్ చేసి రామకృష్ణారెడ్డి ఉన్నారే పాత్ర ఉందని చెప్పి ఈ రోజు అరెస్ట్ చేసి సబ్ జైలు తీసుకురావడం జరిగింది ఇది ఖండితం మేము తెలుగుదేశం పార్టీ నాయకులందరూ ఇక్కడికి వచ్చాం అంటే మీరు ఎవరైతే వైసీపీని జగన్మోహన్ రెడ్డి గారి మీద మాట్లాడుతున్నారు వాళ్ళందరూ కూడా కేసులు కట్టే పరిస్థితి ఇలా కనపడుతుంది ఒక్కొక్కరిని బెదిరించాలనుకున్నాం మేము బెదిరి మేము జైలుకైనా వెళ్తాం తప్పించి మేము జడ్సీది ఏమీ లేదు ఇలా చాలా మంది మా నాయకులు అచ్చెన్నాయుడు గారు కానీ రవీంద్ర గారు ఒకటి కాదు నాలుగు మూడు కేసులు పెట్టారు అచ్చెన్నాయుడు గారు రెండు కేసులు పెట్టారు ఇవాళ రామకృష్ణారెడ్డి గారిని చాలా కేసులు పెట్టారు ఈ కేసులో అరెస్ట్ చేయడం జరిగింది అలాగే మా నాయకులు జిల్లా నాయకులు కూడా చాలా మంది కేసులు పెట్టారు అంటే ఇది కరెక్ట్ కాదు ప్రజాస్వామ్యంలో మేము మాట్లాడే హక్కు మాకు ఉంది మేము మాట్లాడతాం తప్పు చేస్తే మాట్లాడతాం మీరు ఎంక్వైరీ చేసి సరిదిద్దుకోబాచింది మీదొంత తప్పించి ఇలా కేసులు పెట్టి అరెస్ట్ చేసి మా నోరును నొక్కాలన్నది కరెక్ట్ కాదని చెప్పి అలాగే రామకృష్ణారెడ్డి గారు పోరాడుతుంటే ఇవాళ ఆయన జెన్యున్ గానే పోరాడుతుంటే దానికి సమాధానం చెప్పుకోవాలి తప్పించి కేసులో ఉన్నాడని చెప్పి అరెస్ట్ చేసి జైలు తీసుకొచ్చి ఇవాళ సబ్ జైల్లో రిమాండ్ ఇవ్వడం కరెక్ట్ కాదు ప్రభుత్వం ఇవాళ అందులో మళ్ళీ ఆ కేసుకు సంబంధించి మరి చాలా మంది డిలీట్ చేసింది మీరు ఎందుకు పెట్టినట్టు ఎందుకు డిలీట్ చేసినట్టు అసలు ఈ లేని సంబంధం లేనివాడిని ఎందుకు పెట్టాలి రాజకీయ కక్షలు పెట్టారా దీనికి సమాధానం చెప్పాలి ఈ తగు మూల్యం చెల్లించుకుంటారు ఎందుకంటే ఇలాంటి హెరాస్మెంట్ కేసులు ఉంటే ప్రజలందరూ కూడా తెలుసుకుంటారు రియాక్ట్ అవుతారు జిల్లాలో ప్రశాంతమైన జిల్లాలో తూర్పు గోదావరి జిల్లాలో ఇలాంటివి ఎక్కడ జరగవు కానీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ జిల్లా అంతా కూడా ఈ హెరాస్మెంట్ ఎక్కువైంది దాన్ని మేము తెలుగుదేశం పార్టీ తరఫున ఖండిస్తాం A2 కాదు ఎవరైతే నోరు మెదుపుతున్నారో వైసీపీ మీద మాట్లాడుతున్నారు వాళ్ళందరినీ కూడా జైలు పెట్టడానికి జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ మంత్రులు ఇదే కార్యక్రమం ఉన్నారు తప్పించి ఎక్కడా కూడా ప్రజాస్వామ్యంగా పరిపాలిందారే మంచి పేరు తెచ్చుకుందారు ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేద్దారని ఆలోచన ఏ కోసినా ఇలా కనపట్లేదు ఈ అరెస్ట్ ఈ రోజు చేయడం జరిగింది గతంలో కూడా మనం చెప్పడం జరిగింది ఆయన దగ్గరికి కేసు పెట్టిన వెంటనే కూడా ఆయన దగ్గరికి వెళ్లి ఏంటా అన్న విషయం తెలుసుకుంటే ఆయన బావమరిది సహజ మరణం చెందిన వ్యక్తిని ఈ శవ రాజకీయాలు చేసే పరిస్థితి ఈ రోజు వైసీపీ ప్రభుత్వం దిగజారిపోయిందంటే ఏ పరిస్థితుల్లో ఈ రాష్ట్రానికి ఎక్కడ తీసుకెళ్తుందన్నది రాష్ట్ర ప్రజలందరూ కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది
సహజ మరణాన్ని తీసుకొచ్చి అదే ఈ ఏదైతే వ్యక్తి చనిపోయారో అదే వ్యక్తి ఆ లోకల్ శాసన సభ్యుల దగ్గర వైద్యం కూడా చేయించుకునే ఆ వైద్యం చేయించుకున్న స్లిప్పులు గాని ఆ ప్రిస్క్రిప్షన్ గాని ఆయన జేబులోనే ఆయన చేతిలోనే ఉంది అటువంటి వ్యక్తి చనిపోయినప్పుడు ఈయన రామకృష్ణారెడ్డి గారే చంపారు అన్న దాని మీద తీసుకొచ్చారంటే ఎంత దిగజారుడు రాజకీయం చేస్తున్నారన్నది మనం అందరూ కూడా ఆలోచించాల్సిన అరెస్ట్ సంబంధం లేదు అంటే ఆయన ఏదో రోడ్ మీద చనిపోతే ఇది నాన్నగారు వాళ్ళు చేశారని చెప్పి ఇది కేసు పెట్టారు నాన్నగారి మీద ఫారెన్సిక్ రిపోర్ట్ ఇక్కడ కాకినాడలో నార్మల్ గా వచ్చింది అది మళ్ళీ విజయవాడ వెళ్ళేటప్పటికి ఇలా మానిపులేట్ చేసి ఆ మానిపులేషన్ లో ఇప్పుడు నాన్నగారిని అరెస్ట్ చేయడం జరిగింది ఇది లీగల్ గా మేము ఫైట్ చేయడానికి చూస్తాం. Subscribe us and press the bell icon for more interesting updates.